నమస్కారం, సీకే న్యూస్ కు స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. జిల్లా కేంద్రం చిత్తూరులో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు. పతాకాన్ని ఎగురవేసి గౌరవవందనం చేసిన కార్మిక కర్షక లోకం. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా తిరుపతి పార్లమెంట్ ఉపయోగించిన కౌంటింగ్. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం హరినారాయణ. తిరుమల శ్రీవారి ప్రసాద నివేదనలో మార్పులు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో కూడిన పిఎం ప్రసాద నివేదన శనివారం నుంచి అమలు చేసిన టీటీడీ. ఎన్నికల కౌంటింగ్ లో అబ్జర్వర్ కౌంటింగ్ ప్రక్రియ కీలకం. ఎన్నికల అబ్జర్వర్లు దినేష్ పటేల్, రాజేంద్ర కుమార్ పట్నాయక్. వార్తల్లోని వివరాలు. శ్రామిక జీవన సౌధానికి సమానం ఏదీ లేదు. సమాజ స్థితిగతిని, పురోగతిని శాసించేది కార్మిక వర్గమే. పెట్టుబడిదారుల శ్రమ దోపిడికి వ్యతిరేకంగా ఎదురుడి గల్లం విప్పి సాధించిన విజయాల పండుగే మేడే. కార్మిక కర్షకలోకం సంతోషంగా సగర్వంగా జరుపుకునే ఎర్ర పండుగ మేడేను శనివారం కార్మిక వర్గాలు ఘనంగా జరుపుకున్నాయి. పతాకాన్ని ఎగురవేసి గౌరవవందనం చేశారు. మేడే, దీన్నే కార్మిక దినోత్సవంగా కూడా పిలుస్తారు. కార్మిక వర్గం పెట్టుబడిదారులపై చేసిన తిరుగుబాటుతో సాధించిన విజయం మేడే. కార్మిక కర్షక వర్గం బానిస బతుకుల నుంచి విముక్తి పొందిన రోజు కూడా. దీంతో ప్రపంచవ్యాప్తంగా కార్మిక లోకం సగర్వంగా మేడేను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 135 సంవత్సరాల చరిత్ర ప్రాముఖ్యతను సంతరించుకున్న మేడేను చిత్తూరు జిల్లాలోని కార్మిక సంఘాలు, కర్షకులు ఘనంగా జరుపుకున్నారు. ఏఐటీసీ, సిఐటియు ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండల, పట్టణ కేంద్రాల్లో ఎర్ర జెండాలను ఎగురవేసి మేడేను వేడుకగా జరుపుకున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ట్రేడ్ యూనియన్లు సామాజిక దూరం పాటిస్తూ వేడుకలను జరుపుకున్నారు. మేడేను ఉద్దేశించి కార్మిక సంఘాల నాయకులు ప్రసంగించారు. కార్మిక దినోత్సవం వేడుకలు భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగింది. 135వ మేడే సందర్భంగా పార్టీ నేతలు ఎర్రజెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ నాగరాజు మాట్లాడుతూ, పని గంటల కోసం శ్రమ దోపిడీపై కార్మిక వర్గం తిరుగుబాటు చేసిన రోజు మేడే అని వ్యాఖ్యానించారు. కార్మికుల సమస్యలపై దేశంలో అన్ని కార్మిక సంఘాలు ఒకే తాటిపైకి రావాలని కోరారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన కూలీలను, కార్మికులను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 135 సంవత్సరాల అనంతరం కార్మికుల హక్కుల కోసం మరో తిరుగుబాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని కార్మిక సంఘాల నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. మేడే పురస్కరించుకుని చిత్తూరు నగరంలో ఏఐటీసీ అనుబంధ సంఘాలు మేడే పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఘంటామోహన్, రాధాకృష్ణ, మణి, గజేంద్రారెడ్డి, దామోదర్ రెడ్డి, మునిరత్నం, విక్టోరియా, కృష్ణ, దాసు, కమల్, నాగరాజ్, ప్రేమ్రాజ్, రమేష్, సురేష్, సర్వణ, పయని, మురుగేష్, బాబునాయుడు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినం మేడేను జయప్రదం చేసిన జిల్లాలోని కార్మికులకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి చైతన్య అభినందనలు తెలిపారు. 135వ మేడే సందర్భంగా చైతన్య చిత్తూరు నగరంలోని పలు ప్రాంతాల్లో సిఐటియు జెండాను హమాలీల సమక్షంలో ఆవిష్కరించారు. కాజూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద సిఐటియు జెండాను ఆశా నాయకురాలు ఆర్ పద్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ, కార్మికులు 135వ మేడేను కరోనా వైరస్ మధ్య భౌతిక దూరం పాటిస్తూ జరుపుకున్నారని, కరోనా వైరస్ మహమ్మారి అన్ని దేశాలను కబలిస్తున్నదని, మన దేశంలో కూడా వైరస్ను తరిమి కొట్టడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. కరోనా సెకండ్ వేవ్తో కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులు, వలస కార్మికులు, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్క కార్మికునికి 5,000 రూపాయలు ఆర్థిక సాయం వెంటనే అందజేసి నిత్యావసర వస్తువులను ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆశా వర్కర్లు ప్రియా, లక్ష్మి, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు సుజని, సిఐటియు నాయకులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ నియమ నిబంధనలను అనుసరిస్తూ ఈ నెల 2వ తేదీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కౌంటింగ్ తిరుపతిలోని ఎస్వీఆర్స్ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ పేర్కొన్నారు.
ఏప్రిల్ 17న తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలైన 167 తిరుపతి, 168 శ్రీకాళహస్తి, 169 సత్యవేడులలో పోలైన ఓట్ల కౌంటింగ్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన 28 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారని తెలిపారు. జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 465426 ఓట్లు పోలైందన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్యలో 62.84% ఉందని తెలిపారు. 167 తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 382 పోలింగ్ స్టేషన్లలో పోలైన ఓట్ల లెక్కింపుకు 28 టేబుల్లు, 168 శ్రీకాళహస్తి నియోజకవర్గానికి 362 పోలింగ్ స్టేషన్లలో పోలైన ఓట్ల లెక్కింపునకు 21 టేబుల్లు, 169 సత్యవేడు నియోజకవర్గానికి 312 పోలింగ్ స్టేషన్లలో ఓట్ల లెక్కింపునకు 21 టేబుల్లు, మొత్తం 70 టేబుల్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు 167 తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి 28 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 28 కౌంటింగ్ అసిస్టెంట్లు, 28 మంది మైక్రో అబ్జర్వర్లు, 8 మంది అడిషనల్ మైక్రో అబ్జర్వర్లు, 168 శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి 21 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 21 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 21 మంది మైక్రో అబ్జర్వర్లు, 6 మంది అడిషనల్ మైక్రో అబ్జర్వర్లు, 169 సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి 21 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 21 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 21 మంది మైక్రో అబ్జర్వర్లు, 6 మంది అడిషనల్ మైక్రో అబ్జర్వర్లు, మొత్తం 230 మంది సిబ్బందిని నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. నమస్కారం. మనకు 17వ తారీఖున తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంకు సంబంధించిన ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి రేపు కౌంటింగ్ 3 సెగ్మెంట్, చిత్తూరు డిస్ట్రిక్ట్కు సంబంధించిన తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు సెగ్మెంటు కౌంటింగ్ వచ్చేసి ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో రేపు ఉదయం 8 గంటలకి ప్రారంభమవుతుంది. దానికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. తిరుపతికి సంబంధించి 4 కౌంటింగ్ హాల్, శ్రీకాళహస్తి 3 కౌంటింగ్ హాల్, సత్యవేడు 3 కౌంటింగ్ హాల్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన కోవిడ్ నిబంధనలు అన్నీ కూడా పాటించి ఈ కౌంటింగ్ అనేది నిర్వహించబడుతుంది. ఆల్రెడీ ఇవాళ కౌంటింగ్ ఏజెన్సీకి, అదేవిధంగా కౌంటింగ్ స్టాఫ్ కూడా కోవిడ్ టెస్ట్ కూడా నిర్వహించడం జరిగింది. ఎవరైతే నెగిటివ్ అని తేల్చారో వాళ్ళని మాత్రం రేపు కౌంటింగ్ హౌస్లో పంపడం అనేది జరుగుతుంది. తిరుమల శ్రీవారికి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన బియ్యం, కూరగాయలు, బెల్లం, పప్పు దినుసులతో తయారు చేసిన అన్న ప్రసాదాలను నిత్యం నైవేద్యంగా శనివారం నుండి పునఃప్రారంభించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ గోవిందుడికి గో ఆధారిత ప్రకృతి నైవేద్యం సమర్పించే సాంప్రదాయం దాదాపు 100 సంవత్సరాల క్రితం వరకు ఉన్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన బియ్యం, కూరగాయలు, అరటిపండ్లు, బెల్లం, దేశీయ ఆవు నెయ్యితో తయారు చేసిన అన్న ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా పూర్వ వైభవాన్ని తెచ్చామన్నారు. భక్తులు ప్రతిరోజు స్వీకరించే ప్రసాదానికి ఈ ప్రసాదానికి రుచిలో చాలా తేడా ఉన్నట్లు చెప్పారు. శ్రీవారి అనుగ్రహంతో ఆలయంలో శాశ్వతంగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంట సరుకులతో నైవేద్యం సమర్పించినట్లు చైర్మన్ వివరించారు. అదేవిధంగా శనగలు, బెల్లంతో లడ్డూ ప్రసాదం తయారు చేసినట్లు తెలిపారు. దీనిపై అధికారులతో సమీక్షించి సేంద్రియ వ్యవసాయం చేసే రైతులను గుర్తించి వారి నుండి నేరుగా సేకరించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్నారు. టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శివకుమార్, శేఖర్ రెడ్డి, డాక్టర్ నిశ్చిత, కృష్ణా జిల్లా పినగూడు లంకకు చెందిన రైతు విజయరామ్ చైర్మన్ వెంట ఉన్నారు. కలర్లో కూడా ఎంత డిఫరెన్స్ ఉంది కలర్లో కూడా మినిమం 2 రోజులు అన్న గుడ్ ఏరా అన్న
కౌంటింగ్ హాల్ నందు ఏర్పాటు చేసిన టేబుల్స్ వద్ద ఉన్న మైక్రో అబ్జర్వర్ కౌంటింగ్ ప్రక్రియలో కీలకమని నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను ఎన్నికల కమిషన్ నియమిస్తుందని అబ్జర్వర్లు దినేష్ పటేల్ రాజేంద్ర కుమార్ పట్నాయకులు తెలిపారు. శనివారం ఉదయం స్థానిక ఎస్వీ యూనివర్సిటీ సెనెట్ హాల్లో ఏర్పాటు చేసిన మైక్రో అబ్జర్వర్ల సమావేశంలో జనరల్ అబ్జర్వర్లు కౌంటింగ్ ప్రక్రియలో వ్యవహరించాల్సిన విధానంపై దిశానిర్దేశం చేశారు. జనరల్ అబ్జర్వర్లు వివరిస్తూ కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత అవసరమన్నారు. మే 2న ఉదయం 6:30 ఎస్వీఆర్స్ కళాశాల ఆవరణ చేరుకోవాలని 7 గంటలకు జరిగే ర్యాండమైజేషన్లో టేబుల్ అలాట్మెంట్ జరుగుతుందని తెలిపారు. ప్రతి రౌండ్ కంట్రోల్ యూనిట్ సీరియల్, పోలింగ్ కేంద్రం వివరాలు వంటివి 17C నమోదుతో సరిపోల్చుకోవాలని అన్నారు. ప్రతి అభ్యర్థి రిజల్ట్ 7 సెకండ్ల పాటు డిస్ప్లే ఉంటుందని, అభ్యర్థి ఎదురుగా ఓట్ల సంఖ్య 17C నమోదు చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి మొబైల్స్ అనుమతి లేదని సూచించారు. చిత్తూరు జిల్లాకు సంబంధించిన 3 అసెంబ్లీ సెగ్మెంట్లకు ప్రతి కౌంటింగ్ కేంద్రంలో 7 టేబుల్స్, 10 కౌంటింగ్ హాల్లు ఉంటాయని తెలిపారు. మొబైల్స్ అనుమతి లేనందున కౌంటింగ్ పాస్తో పాటు కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ పేపర్ తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో తిరుపతి ఆర్ఓ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి, మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి వార్డులో పూర్తి స్థాయిలో ఫీవర్ క్లినిక్ నిర్వహించాలని నగర కమిషనర్ పి విశ్వనాథ్ వార్డు కార్యదర్శులను ఆదేశించారు. నగరంలో కోవిడ్-19 నియంత్రణ చర్యలు, ఫీవర్ క్లినిక్ నిర్వహణ అంశాలపై శనివారం ఉదయం నగర కమిషనర్ వార్డ్ అడ్మిన్, ఆరోగ్య, శానిటేషన్ కార్యదర్శులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వార్డు పరిధిలో ఫీవర్ క్లినిక్లను పక్కాగా నిర్వహించాలని, ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేయాలన్నారు. జ్వరంతో బాధపడుతున్న వారిని, ఇతర లక్షణాలు ఉన్నవారిని గుర్తించి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ ఉపయోగించాలని అవగాహన కల్పించాలన్నారు. నగరంలో మాస్కులు ధరించకుండా తిరుగుతున్న వారిని గుర్తించి అపరాధ రుసుము వసూలు చేయాలని వార్డు కార్యదర్శులను ఆదేశించారు. కోవిడ్ ప్రోటోకాల్ను తప్పనిసరిగా పాటించాలన్నారు. జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో వృద్ధి రేటును నియంత్రించడానికి ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కరోనా నియంత్రణపై పూర్తి పర్యవేక్షణకు జేసీలు, వి వీరబ్రహ్మం, ఎన్ రాజశేఖర్లను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో పాటు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కరోనా నియంత్రణకు ప్రత్యేక అధికారులను నియమించారు. మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గానికి మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి, తమ్మలపల్లెకు హెచ్ఎన్ఎస్ఎస్ ఈ రెడ్డయ్య, పుంగునూరు నియోజకవర్గానికి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎన్ రాజశేఖర్ నాయుడు, చంద్రగిరి నియోజకవర్గానికి తిరుపతి ఆర్డీఓ కనక నరసారెడ్డి, తిరుపతికి తిరుపతి నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ హరిత, శ్రీకాళహస్తికి ఇరిగేషన్ ఈ కే మదన్ గోపాలరాజు, సత్యవేడుకు డ్వామాపీడి చంద్రశేఖర్, జీడి నెల్లూరు నియోజకవర్గానికి డిప్యూటీ కలెక్టర్ నారాయణ రెడ్డి, చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు చిత్తూరు డివిజన్ పూర్తి బాధ్యత ఆర్డీఓ సి రేణుక, పూతలపట్టుకు పశు సంవర్ధక శాఖ జేడీఎస్ వెంకటరావు, పలంనేరుకు డిఎఫ్ఓ రవిశంకర్, కుప్పంకు జెడ్పీసీఓ ప్రభాకర్ రెడ్డి, పీలేరుకు మత్స్యశాఖ డిడి శ్రీనివాసును నియమించడం జరిగిందని తెలిపారు. వీరితో పాటు ఇదివరకే నియమించిన నోడల్ అధికారులతో సమన్వయం చేసుకుని కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్, కోవిడ్ మెజర్మెంట్, కోవిడ్ ఆసుపత్రులలో ఏర్పాట్లు, కోవిడ్ కేర్ సెంటర్లు, క్వారంటైన్ సెంటర్లలో ఏర్పాట్లు మొదలగు అంశాలపై ప్రతిరోజు పరిస్థితులను సమీక్షించుకుంటూ కరోనా కట్టడికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జేసీలను ఆదేశించారు. తమిళ సినీ నటుడు అజిత్ జన్మదిన వేడుకలు అజిత్ కుమార్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. శనివారం పీవీకేఎన్ కళాశాల ప్రాంగణ సమీపంలో కేక్ కట్ చేసి పేదలకు పంచిపెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకర పరిస్థితిని తలపిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదన్నారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా అజిత్ అభిమానులు ముందుంటారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లింగప్రసాద్, గురుగణేష్, వీరం వినోద్, కోడిగుంట జయ, సింసన్, శివ, ఏకే తరుణ్, విజయ్, లక్ష్మణ్, తులసీకృష్ణ, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ఏ అచ్చి తుకే అ
తిరుమలలో విధులు నిర్వహించే 500 మంది పారిశుద్ధ్య కార్మికులకు శనివారం ఉదయం వైభవోత్సవ మండపంలో విజయవాడకు చెందిన దాత శేఖర్ రెడ్డి సహకారంతో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హెల్త్ కిట్లను అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రపంచాన్ని 14 నెలలుగా పీడిస్తున్న కరోనా ఈ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా పారిశుద్ధ్య కార్మికులు విశేష సేవలు అందిస్తున్నారన్నారు. శ్రీవారి అనుగ్రహంతో వీరు ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం నాడు తిరుమలలో విధులు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ కిట్లు అందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, ఆరోగ్య విభాగాధికారి డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, విజీఓ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేడే సందర్భంగా, మేడే అంటే ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవం, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి గత ఏడాది 2 నెలల నుంచి ప్రజలందరినీ ఏ విధంగా పీడిస్తున్నా కూడా వాళ్ళ ప్రాణానికి సైతం లెక్క చేయకుండా వారియర్స్ లాగా పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకి ముఖ్యంగా ఆ భగదేవదేవుడు కరేవి వెంకటేశ్వర ఆశీర్వాదంతో వాళ్ళ ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని ముందుగా ప్రార్థిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉండే పారిశుద్ధ్య కార్మికులు, ఎందుకంటే వాళ్ళు చేసే ఇట్లాంటి పాండమిక్ పీరియడ్లో వాళ్ళు చేసే సేవ చాలా గొప్ప సేవ. దానికే ఈరోజు కొంతమంది తిరుమల తిరుపతి దేవస్థానంలో కొండపైన పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి అదే కొన్ని కిట్లు ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు హెల్త్ పరంగా ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కాపాడుకోవడం కోసం. చిత్తూరు నగరపాలక సంస్థకు చెందిన కూరగాయల మార్కెట్, ఫ్లాటర్ హౌస్, కాసి బ్రహ్మానందరెడ్డి బస్టాండ్, చేపల చెరువులకు సంబంధించి 2021-22 సంవత్సరానికి గాను ఫీజు వసూలు చేసుకున్నటకు ఈ నెల 5వ తేదీన వేలంపాట నిర్వహించనున్నట్లు నగర కమిషనర్ పి విశ్వనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 10:30 వేలంపాట జరుగుతుందని తెలిపారు. నగరపాలక సంస్థకు చెందిన వివిధ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లలో ఖాళీగా ఉన్న షాపుల రుసుమును నిర్ణయించిన నెలసరి అద్దెపై వాపసు చేయని గుడ్విల్ పద్ధతిపైన ఈ నెల 5వ తేదీన నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు వేలంపాట నిర్వహించనున్నట్లు కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. వేలంపాటకు సంబంధించిన పూర్తి వివరాలకు కార్యాలయ పనివేళల్లో రెవెన్యూ విభాగం నందు సంప్రదించవచ్చునని తెలిపారు. కరోనా విలయతాండవం చేస్తున్న క్రమంలో ఆ మహమ్మారి ప్రజల దరి చేరకుండా అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన 16 లక్షల మాస్కులను ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వ విప్ తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న 1,60,000 కుటుంబాలకు ఒక్కో ఇంటికి 10 మాస్కులు చొప్పున ఉచితంగా అందించనున్నామన్నారు. శనివారం తిరుపతి రూరల్ మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన 16 లక్షల మాస్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి విచ్చేశారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న 6 మండలాల ఎంపీడీఓలు తహసీల్దారులకు మాస్కులను అందజేశారు. అంతకుముందు చెవిరెడ్డి వారికి పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్న ప్రజలకు బాసటగా నిలుస్తున్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుండడం అభినందనీయమన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ కరోనా విపత్కర సమయంలో వారి కనీస అవసరం ఏదంటుందో అది ఖచ్చితంగా వాళ్ళకి అందించడానికి నా ప్రయత్నం చేయడం నా బాధ్యతగా భావిస్తుంది. ముందుగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నది, ఈ కరోనా నుంచి బయటపడాలంటే ఒకటి వ్యాక్సిన్, రెండు మాస్క్, మూడు ఒక నెల రెండు నెలలు తగ్గేంతవరకు ఇంటి దగ్గర ఉండడం. ఈ మూడు పాటిస్తే ఏ రకమైన ఇబ్బంది లేదు. వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నది. ఇప్పటికే దగ్గర దగ్గర ఒక 47,000 మందికి నియోజకవర్గంలో వ్యాక్సినేషన్ వేయించడం జరిగింది. 30,000 దాటినప్పుడు పంచాయతీ పంచాయతీలకు యూనిట్గా తీసుకుని వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేపించడానికి చాలా జాగ్రత్తగా ప్రణాళికబద్ధంగా చేస్తున్నాం. ఒక పంచాయతీలో 45,000 దాటాలి. ఎంతమంది ఉన్నారు? 700 మంది ఉన్నారు. 700 పేర్లు రాసుకుంటున్నాం. ఎవరికైతే వ్యాక్సిన్ వేసారో టిక్ ఇస్తున్నాం. వ్యాక్సిన్ అయిన పేర్లు మళ్ళా గుర్తుపెట్టుకుని పట్టుకొచ్చి ఏదో ఒక రకంగా ప్రైవేట్గా ఉన్న గవర్నమెంట్లో ఎక్కడ అవకాశం ఉండాలని తెలియచే కార్యక్రమం చేస్తుంది. వ్యాక్సినేషన్ కార్యక్రమంతో పాటు ఇంట్లో ఉన్నా కూడా మాస్క్ ధరించాలి అని మన కోవిడ్ ప్రోటోకాల్ చెప్తోంది. ఈ మాస్కులు మారుమూల పల్లెలు ప్రజలకు కొంచెం ఇబ్బందిగా ఉంది. వాళ్ళు తగ్గదంగా ఇంట్లో ట్రబుల్స్ లేదంటే ఖర్చీపులు కట్టుకుంటున్నారు. కొన్ని దగ్గర ఇరుగుడిపోతూ ఉంటారు. పట్టణాల దగ్గరగా ఉన్న దగ్గర ఇబ్బంది లేదు. వాళ్ళు కూడా ఈ నెల సీకేఎన్ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. జిల్లా కేంద్రం చిత్తూరులో ఘనంగా కార్మిక దినోత్సవం వేడుకలు. పతాకాన్ని ఎగురవేసి గౌరవవందనం చేసిన కార్మిక కర్షక లోకం. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక కౌంటింగ్. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం హరినారాయణ. తిరుమల శ్రీవారి ప్రసాద నివేదనలో మార్పులు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో కూడిన పిఎం ప్రసాదం నివేదన శనివారం నుంచి అమలు చేసిన టీటీడీ. ఎన్నికల కౌంటింగ్లో అబ్జర్వర్ కౌంటింగ్ ప్రక్రియ కీలకం. ఎన్నికల అబ్జర్వర్లు దినేష్ పటేల్, రాజేంద్ర కుమార్ పట్నాయక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.